చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో బుధవారం రోజున ప్రజాగడం కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నియోజకవర్గ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజాగడం కార్యక్రమానికి పలమనేరుకు విచ్చేసిన ప్రజలను చూస్తుంటే వైసీపీ పార్టీ పైన కసితో ఉన్నారని, ఆ పార్టీని ఇంటికి పంపడం ఖాయమని, టీడీపీని అధికారంలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ ఐదేళ్లలో ఎంత నష్టపోయామో అందరికీ తెలుసని, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని అన్నారు. రాయలసీమను రతనాలసీమ చేద్దామని నేను ఆశించానని, జగన్మోహన్ రెడ్డి రాయలసీమను రాళ్లసీమగా మార్చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం 2015 కోట్లు ఖర్చు పెట్టిందని, మొత్తం సాక్షి పేపర్ కి పెట్టిందని అన్నారు. ఈ ప్రజాగడం కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే
మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇది రాయలేలిన సీమ, రతనాల సీమ. అలాంటి సీమ రాళ్ల సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పెరుగున్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది. ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. అందరూ ఆశలుకున్నారు రాయలసీమని ఎవరు ఏమీ చేయలేమనుకున్నారు. అప్పుడు నేను ఉన్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి. కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు నేను అడుగుతున్నాను తెలుగు గంగ, అండి నీవ నగరి కాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ 14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. 5 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుని నీరిచ్చి రతనాల సేవగా చేయాలని ఆలోచించాడు. నేను ఆలోచించాను ఒక కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు ఈ రాయలసీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని నేను ఆకాంక్షించాను. 2,165 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపరు, అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం చిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు, ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మొబ్బ పెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి, అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చేయి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దునే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు, ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు ఎవరైనా మీరు బాగుపడ్డారా ఈ పాలనలో? మీ జీవితాలు మెరుగైనా ఈ పాలనలో? ఒక్క సాక్షి పేపర్కి 1,000,000,000,000 అడుగుమెంట్ ఇచ్చాడు. రాయలసీమ ఇరిగేషన్ కి, త్రాగునీటికి, సాగునీరుకి 2,165 కోట్లు ఖర్చు పెట్టి కథలు మాట్లాడుతున్నాడు ఈయన. మిమ్మల్ని ఒకసారి చూస్తే అడ్వైజర్లు పెట్టుకున్నారు జీతగాల్ని. బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి 7,15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, మీకు ఒకటే ఇస్తున్నా 40,000, 60,000, ఏం బాధ లేదు. నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ, ఆరోగ్య దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను, మిమ్మల్ని ఆదుకున్నాను, ధరలు పెరిగాయి. ఈరోజు హామీ ఇస్తున్నా ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఆర్టీసీ బస్సులో పెట్టి దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను. ఈ నాలుగు కార్యక్రమాలు ఆడబిడ్డ
రాజకీయ పార్టీలని. యువక సమస్యలు కొనసాగిస్తాం. యువత మీ భవిష్యత్తుకు నాది నాంది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమెస్తున్నా. అంతేకాదు, నిరుద్యోగ ప్రతి నెలకు 3000 రూపాయలు ఇస్తాం. ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ తెస్తాం, పెట్టుబడులు వస్తాయి, మీ ఊర్లో పనిచేసుకునే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యం నిన్న కూడా చూశారు, కుప్పలు ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు. దానివల్ల బ్రహ్మాండ ఆదాయం వస్తా ఉంది. అదే హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, అది బోర్ కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్ పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటూ మెరుగైన ఆదాయాన్ని సంపాదించే మార్గం చూపిస్తాం. మీ పిల్లలు జరుగుతుంది సిద్ధమని మనం అడుగుతున్నా. ఇలాంటి పెంచి పోషిస్తున్నారు. అందుకే నేను మనందరినీ కోరుతున్నా, 3 పార్టీల నాయకులని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి. 175 అసెంబ్లీలు గెలవాలి, 25 పార్లమెంట్లు గెలవాలి. ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం 400+ సీట్లు. చదువుకున్న వ్యక్తిని ఇంటలెక్చువల్ నేను ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడ్డాడు, మనకు అభివృద్ధి జరుగుతుంది. గట్టిగా ప్రసాద రావు గారిని గెలిపిస్తామని చాపట్టు ముట్టి ఆశాయపోతే అమర్నాథ్ రెడ్డి గారు మహిళా ఉద్యోగాలు పెట్టాం, నిర్ణయించాం, జీవో
అధికారం పెట్టే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో ఇప్పటి కూడా కళ్ళ ప్రస్తావన మైండ్ లో ఉండే ఇండస్ట్రీ వాళ్ళందరూ కానీ
వస్తాయి, అది నా భరోసా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి, సాధ్యం కాదు. నేనంటే పంట పండిస్తాం, ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఈ ప్రాంతంలో ఉండే భూములు ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు, అది నా కళ. అలాంటి ఈ జిల్లాని, ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితులు వచ్చారు. నేను ఆ రోజు మీ అందరి ఒక ఆలోచించిన రైతులు నీళ్లు తక్కువ ఉన్నాయని శిక్షాన్ని ఆ రోజు 80% సబ్సిడీతో 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉన్నారని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తున్నారని అడుగుతున్నా, నేను ఉన్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ చేస్తామంటే నా కోరిక ఉంటుండేది రాయలసీమని హార్టికల్చర్ అప్పుగా చేయాలని. రాయలసీమ మూడు ప్రాంతాలు చూస్తే బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది, హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది, చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెట్టి మా తమ్ముడు బయట పోకుండా వేరే ప్రాంతాల్లో నుంచి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని అన్ని కళలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేరుగా మొట్టమొదటి మీటింగ్ ప్రజా గడవలో పెట్టింది పలమనేరు అని చెప్పి నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు, పొలాల్లో పడిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువ పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా
చేయడానికి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత ఉపయోగిస్తాం. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. మీ ఇంట్లో ఒకరుంటే 1500, ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే 3000, ముగ్గురు ఉంటే 4500. ఎవరిని అడిగే పని లేదు, నేరుగా మీ అకౌంట్ లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను. వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని దాన్ని ఇస్తున్నా. ఈ ఒక తల్లికి వందనం. బిడ్డల చదువు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి 15000, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 40000, మేము ఒకటే ఇస్తున్నా, నలుగురుంటే 60000. ఏం మహిళలేదు, తగ్గిపోతా ఉంది. మన పిల్లలే మన ఆస్తి. ఇలాంటి పిల్లలు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం. దానికోసమే ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు విద్యా బాగా తీసుకుంటాం. నేను గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ. సబ్సిడీ కొనసాగిస్తాం. యువత మీ భవిష్యత్తు కొన్నారు.